हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल जाह्नवी किचन एंड ब्लॉग्स। फ्रेंच टोस्ट एला तैयार चेसुकोलो चूपिंचुपोतुन्नानु। चाला सिंपल रेसीपी इदी, चिन्न पिल्ललु चाला इष्टंगा तिंटारु। बेस्ट ईवनिंग स्नैक अनि चेप्पोच्चु, चाला टेस्टीगा उंटुंदी। मरी इप्पुडु अदि एला तैयार चेसुकोलो चूद्दामु। ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలి, ఇలా గుంటగా ఉండే ప్లేట్ తీసుకున్నారంటే మనకు మిక్స్ చేసుకునేదానికి బాగుంటుంది। దాంట్లో 2 ఎగ్స్ ని బ్రేక్ చేసుకొని వేసుకోండి। ఇప్పుడు వీటిని బాగా బీట్ చేసుకోవాలి। ఎగ్స్ రెండింటిని బాగా బీట్ చేసుకొనిన తర్వాత దీంట్లో ఒక స్పూను షుగర్ ని కూడా యాడ్ చేసుకుందాము। షుగర్ వేసుకొనిన తర్వాత కూడా ఒకసారి బాగా బీట్ చేసుకున్నారంటే ఆ షుగర్ అంతా మనకు బాగా కరిగిపోతుంది। తర్వాత ఒక కాల్ కప్పు మిల్క్ ని కూడా యాడ్ చేసుకుందాము। मिल्क ऐड तरह बागा बीट कासी चल्लार्चिन पालने ऐड मन बहुत मिल्क अंता एग मिक्सर तो मिक्स बागा बीट इप्पुडु चिटिकेडु साल्ट ऐड ఆ తర్వాత హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నాను। కొంచెం స్పైసీగా కావాలనుకుంటే 1 స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు పెప్పర్ పౌడర్, లేదంటే అసలు స్కిప్ చేసేయచ్చు, యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు పెప్పర్। ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకొనిన తర్వాత పాన్ పెట్టుకొని పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఘీని యాడ్ చేసుకుంటున్నాను। మీ ఘీ వద్ద అనుకుంటే బటర్ లేదంటే ఆయిల్ తో కూడా ఈ టోస్ట్ చేసుకోవచ్చు। ఇప్పుడు బ్రెడ్ స్లైస్ ని ఒకటి తీసుకొని రెండు వైపులా దాని బాగా డిప్ చేసుకొని పాన్ మీద పెట్టేసుకొని రెండు సైడ్లు మనకి ఎర్రగా టోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా పైనంత మంచి కలర్ వచ్చింది, అలాగే రెండో వైపు కూడా వచ్చిన తర్వాత తీసేసుకోవాలి। అంతే, చాలా సింపుల్ ఈ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి। పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి। ब्रेड स्लाइस वच्ची साल्ट ब्रेड अन्ना तीसुकोवच्चु, लेदंटे स्वीट ब्रेड एदन्ना तीसुकोवच्चु, सैंडविच ब्रेड कूडा मनं तीसुकोवच्चु, ए ब्रेड तो अयिना चेसुकोवच्चु। ब्राउन ब्रेड तीसुकुंटे इंका मंचिदी। इंतकु मुंदु घी तो फ्राई चेसानु कदा, इप्पुडु आयिल तो फ्राई चेसुकुंदामु ओक टोस्ट नि। सिंपल रेसीपी फ्रेंड्स, इदी तप्पकुंडा ट्राई चेयंडी। चिन्न पिल्ललु चाला एंजॉय चेस्तारु, ईवनिंग टाइम स्नैक गा चाला बागुंटुंदी। मार्निंग ब्रेकफास्ट लो कूडा चाला बागुंटुंदी फ्रेंड्स, इदी चाला क्विक गा अयिपोतुंदी ई रेसीपी। ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి। మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। చూసారు కదా రెండు వైపులా ఈ విధంగా రెడ్ కలర్ లో ఫ్రై చేసుకొనిన తర్వాత సర్వ్ చేసుకోవడమే। చాలా సింపుల్ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికి చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్। Thank you for watching my video।